లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఇంటర్ సంబంధించి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు. చాలామంది అయితే అడుగుతున్నారు, మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఈ వీడియోలు చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, 100 లైక్ చేయండి. ఒక 100 లైక్లు టార్గెట్ అవుట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఏపీ ఇంటర్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో చెప్తాను. చాలామంది పేపర్ క్వశ్చన్ ఏంటి ఎలా చేస్తారు అయితే అడుగుతున్నారు, దాని గురించి సపరేట్గా వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో మీకు సప్లిమెంట్ ఎగ్జామ్స్ కూడా 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అయితే ఉన్నాయి, అండ్ 11, 12 బ్రిడ్జ్ కోర్స్ వరకు ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయన్నమాట. సో 12వ తారీఖు వరకు ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోతాయి. కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మన రాసిన పేపర్స్ అన్ని ఒక చోటుకి అయితే వెళ్తామట, అక్కడ వాళ్ళు పేపర్ క్వశ్చన్ చేస్తారు. చేశాక మళ్ళీ మనకు వచ్చిన మార్క్స్ అన్ని కంప్యూటర్లో యాడ్ చేస్తారు. ఈ ఎంత ప్రాసెస్ అవడానికి దాదాపు మీకు 15 రోజులు పడతామంట, సుమారుగా 15 రోజులు. సో మళ్ళీ మీకు డేట్స్ అన్ని పెంచొచ్చు తగ్గొచ్చు, అది కూడా వాళ్ళు కరెక్షన్ చేసే ప్రాసెస్ బట్టి. సో ఇలా చూసుకుంటే కనుక మనకి ఫైనల్ డేట్ ఏంటంటే 8వ తేదీ వల్ల మనకైతే కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది. అంటే 29, 30, 31 ఏ 3 తారీఖులో మనకైతే ఎప్పుడైనా రావచ్చమాట. మళ్ళీ దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చి మీకు మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం టెన్షన్ పడద్దు, ఎందుకంటే మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా మీకు చాలా అంటే చాలా టైం ఉంది, ఇంకా లేట్ అయ్యేలా కనిపిస్తుంది. సో దాని గురించి కూడా ఇటువంటి అప్డేట్ వచ్చి మీకు వెంటనే అప్డేట్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో ఉన్న అప్డేట్ అయితే ఇదే, మీకు ఈ మంత్ ఎండింగ్ అయితే కన్ఫర్మ్గా రాబోతాయన్నమాట. సో మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు వాళ్ళంతా ఫాస్ట్గా అవుట్ చేద్దామని చూస్తున్నారు. సో ఇది యాజ్ ఆఫ్ నో ఉన్న అప్డేట్ అనమాట సప్లీ పరీక్షా ఫలితాల గురించి. 29, 30, 31 ఈ 3 తారీఖులో మనకైతే ఎప్పుడైనా రావచ్చు అన్నమాట.